తనపై ఎటువంటి తప్పుడు కేసులు పెట్టినా తాను భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి తనను జైలుకు పంపాలని ప్లాన్లు వేస్తున్నారన్నారు. అయితే న్యాయస్థానాల్లో తేచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని నల్లమల్లి సవాలు విసిరారు. తాను చేసిన ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. మా నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనపర్తి అన్నా హజారే నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. పిఎస్ఈఎస్లో తెలుగుదేశం పార్టీ తరఫులో టైంలో జరిగిన అవినీతి అంతా బయటపెడతాను అని పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు. మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అనేది కూడా నాకు తెలుసు. ఏదో ఒక విధంగా నాపైన గతంలో మా బావగారు చనిపోయినప్పుడు నా మీద లేని కేసు ఏ విధంగా అయితే పెట్టారో, ఇవాళ కూడా ఆ విధంగా ఒక కేసు నమోదు చేసి నన్ను జైలుకు పంపించాలి అనేది మీ ఆలోచన. మీ ఆలోచన నేను తప్పనిసరిగా స్వాగతిస్తున్నాను. నేను అన్నిటికీ సిద్ధపడి ఉన్నాను. మీ లిటిల్ ఫ్లూట్ మాట్లాడుతూ ఉన్నాడు. మీ లిటిల్ ఫ్లూట్ నెల రోజులు బెయిల్ రాదు లేదా 45 రోజులు బెయిల్ రాదు అని. నెల రోజులు బెయిల్ రాకపోయినా 2 నెలలు బెయిల్ రాకపోయినా మీరు చేసిన ఆరోపణలు మీరు చేసిన కార్యక్రమాలపైన న్యాయస్థానంలో తేల్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీకు దమ్ము ధైర్యం ఉండి మీరు చెప్తున్న నిజాయితీ కబుర్లు వాస్తవమని మీరు నమ్ముతుంటే నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ పిఏసిఎస్లది, అదేవిధంగా ఇక్కడ లిక్కర్ సిండికేట్లకి ఇవన్నీ వేసినప్పుడు నేను మీ మీద చేసిన ఆరోపణలు అవే ఆరోపణలపైన కూడా మీరు విజిలెన్స్ ఎంక్వైరీ వేయించగలిగిన దమ్ము ధైర్యం మీకు ఉందా? పిఏసిఎస్ల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ హమాలీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ హమాలీ ఛార్జెస్ని నాకు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా స్టేట్మెంట్స్ ఇమ్మని పిఏసిఎస్ఎల్ సెక్రటరీల మీద మీరు తెస్తున్న ఒత్తిడి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుస్తూ ఉంది. ఒక్కొక్క సెక్రటరీని మీరు పిలిపించటం, వాళ్ళు మేము ఎప్పుడు కనీసం రామకృష్ణారెడ్డి గారిని చూడలేదు, మా ఇంట్లో మాకు పరిచయం కూడా లేదని చెప్తుంటే మీ సహజ ద్వారంలో మీకు పూనకం వస్తూ ఉంది. పూనకం వచ్చి వాళ్ళపైన విచిత్రమైన హావభావాలతో విచిత్రమైన భాషతో అనకూడని భాష మాట్లాడుతూ ఒక డాక్టర్ అనేది మర్చిపోయి